నేడు రాష్ట్రంలో ఎవరు కూడా సభలు బహిరంగంగా పెట్టడానికి వీళ్ళు ర్యాలీలు చేయడానికి వీల్లేదు రాష్ట్ర రోడ్లలో కానీ హైవేల్లో కానీ పంచాయతీ రోడ్లలో కానీ ఈవెన్ ఎక్కడా కూడా సభలు పెట్టడానికి వీల్లేదు మాకు అత్యవసరం అయితేనే మేము అనుమతులు ఇస్తాము అని చెప్పేసి కూడా మాట్లాడుతున్న సంఘటనలు అలాగే ఇలాంటి జీవోలు ఏర్పాట్లు చేశారు కందుకూరు గుంటూరు జీ జరిగిన సంఘటనలు ఉద్దేశించి ఇలాంటి జీవోలు చేస్తాం అని చెప్తూ ఉన్నారు కదా ఎలా చూస్తారు అసలు ఈ రెండు సంఘటనలు కూడా ప్రభుత్వం చేతగానే అసమర్థత జరిగిన సంఘటనలుగా చెప్పాలి తప్ప ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మాజీ ముఖ్యమంత్రి జెడ్ ప్లస్ కేటగిరి భద్రతలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన సభలకు వచ్చే జనాన్ని చూస్తుంటే ఈరోజు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కానీ స్పెషల్ బ్రాంచ్ కానీ ఆ సభలు జరిగే ప్రాంతాల్లో ముందుగానే వచ్చి వాళ్ళు ఒక సర్చ్ చేసుకొని ఆ సభ పరిస్థితిని బట్టి అక్కడ జరిగిన ప్రదేశాన్ని బట్టి జనాభా అంచనా వేసుకొని ఆ సభలు జరిగే ప్రదేశాల్లో వాళ్ళు సెక్యూరిటీ ఇవ్వాల్సిన పరిస్థితి ప్రభుత్వం అంది అవన్నీ గాలికి వదిలేసి ఒక మాజీ ముఖ్యమంత్రి గారు ఆయన పెట్టే సభలకి మనం కర్నూలు చూశారు నందిగామం చూశారు ఉత్తరాంధ్రలో విజయనగరం బొబ్బిలి ప్రాంతాల్లో చూశారు అటువంటి సభలు రాష్ట్రంలో ఆయన తిరుగుతున్న ప్రాంతాల్లో జరుగుతున్న ప్ర సభలో చూసిన తర్వాత కూడా కందుకూరులో జరుగుతున్న సభ పట్ల వీళ్ళకి కనీసం ఒక అవగాహన ఒక అంచనా లేకుండా కేవలం అశ్ర అశ్రద్ధతో ఆ కా ఆ ఏదైతే సంఘటన జరిగిందో ఆ సంఘటన సంపూర్ణంగా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సింది రాష్ట్ర ప్రభుత్వం అది ఎందుకంటే అక్కడ జరుగుతున్న సభ సభ సమ సభ జరిగే ప్రదేశంలో ఆ ప్రదేశం అంతా వచ్చే జనాభా అంతా అంత అంచనా లేకుండా ఇచ్చారా పర్మిషన్లు అంత ఇది లేకుండా ఇవాళ ఇవాళ మేము పర్మిషన్లు ఇవ్వం పెట్టాము సభలో పెట్టకూడదు అని ఇవాళ మాట్లాడతారేంటి ఇవాళ ఆయన ఈ రాష్ట్ర ప్ర ప్రతిపక్ష నాయకుడు ఆయన ఒక బాధ్యత కలిగిన నాయకుడు ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రజా సమస్య పట్ల ఆయన తిరిగే హక్కు ఆయనకు ఉంది ఆయన ఉంది ఇవాళ గుంటూరులో జరిగింది గుంటూరులో జరిగిన సంఘటన ఎట్లా ఒకనాడు వీళ్ళ తండ్రి వీళ్ళ బాబాయ్ని వీళ్ళ ఇంట్లో వీళ్ళు చంపుకొని దాన్ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పి ఆ రోజు వాదం చేసి అడ్డంగా సాక్షిలో పేపర్లో రాసి సాక్షిలో ఓ పొంకాలు పొంకాలు వల్లించిన రోజున నీ ఇంటో నీ బాబాని ఎవరు చంపారో మీకు తెలిసిన మీ చరిత్ర మీరు తెలుసుకోకుండా వాళ్ళ సభలు జరిగే ప్రదేశాలు జరిగిన తొక్కిస్తాటికి ప్రభుత్వం సంపూర్ణ బాధ్యత వహించాలి సంపూర్ణంగా ఇది రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యంతో జరిగింది కేవలం కుట్రలతో జరుగుతూ ఉంది అంటే ఇది ఒక నిదర్శనం అసలు ఈ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది మే ఇరవై ఇరవై తొమ్మిదిని ఎప్పుడైతే ఈయన ప్రమాణ స్వీకారం చేశారు ఆ రోజున అంధకారంలో వెళ్ళి ఇది ఒక ఎమర్జెన్సీ ప్రభుత్వం నడుస్తుంది ఎప్పుడు చూసినా సరే కొత్త కొత్త జీవోలు తీసుకొస్తాడు కొత్త కొత్త చేసుకొస్తాడు ఈయన ఈయన తండ్రి ఇద్దరు కూడా పాదయాత్రలు చేసే రోజున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి రెండు వేల నాలుగులో ఈయన తండ్రి ముఖ్యమంత్రిగా చేసి ఈయన తండ్రి ఎక్కడ పెట్టాడు సభలో పాదయాత్రలు వీళ్ళు సభలు ఎక్కడ పెట్టారు ఏను కానీ నేను తండ్రి కానీ వీళ్ళే రోడ్ల మీద సభలు పెట్టలేదా వీళ్ళు ఎక్కడైనా గ్రౌండ్లో పెట్టారా వీళ్ళు ఎక్కడ పెట్టారు వీళ్ళ పాదయాత్ర చేసింది అక్కడ రాష్ట్రంలో నడుమూలలో ఆ రోజు ఇరవై జిల్లాల్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఇతను ఆ రోజు ఆయన తండ్రి ప్రమా పాదయాత్ర చేశాడు పాదయాత్ర జరిగిన సందర్భాల్లో ఎక్కడ చేశాడు తీయండి మీ పాత వీడియోలు అన్నీ ఉండగా తీయండి మీరు రాను సాక్షి ఉంది సాక్షిలో పొంకాల పొంకాలు రాసిన సాక్షి పేపర్ ఉంది కదా ఆ సాక్షి పేపర్లు తీయండి సాక్షి పేపర్లో ఈయన చేసిన పాదయాత్రలు డే టు డేట్ ఉండే కదా ఈయన ఎక్కడ చేశాడు ఏ గ్రౌండ్లో చేశాడు ఆయన ఏ పర్మిషన్లు తీసుకొని చేశాడు అసలు రూట్ పర్మిషన్ కూడా చెప్పకుండా చేశాడు పాదయాత్రలన్నీ కూడా సాక్షి జగన్ గారే సాక్షి పేపర్ తప్పు తప్పులు రాటం రాస్తుందని చెప్పేసి అంటున్నారు మరి ఈరోజు సాక్షి పేపర్ని అయితే ఏమని చెప్తూ ఉన్నారు కదా అసలు ఎలాగా సాక్షి పేపర్ తప్పుడు అయితే సాక్షి పేపర్కి డబ్బులు ఎందుకు ఇస్తున్నారు మీరు సాక్షి పేపర్కి యాడ్ ఎందుకు ఇస్తున్నారు సాక్షి పేపరే ప్రభుత్వ కార్యాలయాల్లో చదవాలి సాక్షి పేపర్కి డబ్బులు కట్టని అని చెప్పి సర్క్యులర్లు ఎందుకు ఇస్తున్నారు ఒక సాక్షి ఒక ప్రభుత్వ కార్యాలయానికి వాళ్ళు న్యూస్ పేపర్లు వేసి ఇది ఉంది ఆ న్యూస్ పేపర్లు ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా మీరు సర్క్యులర్ ఎందుకు ఇచ్చారు వాళ్ళు వాలంటీర్లకు కూడా సాక్షి పేపర్ తరఫున బిల్లులు ఎందుకు చేయిస్తున్నారు ఏ సాక్షి పేపర్కి బిల్లు ఎందుకు కట్టి చదువుతున్నారు సాక్షి తప్పుడు పేపర్ మీరు మరి ఇప్పుడు ఏంటి అసలు ప్రచారం పిచ్చతోనే సభలు ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా ఆరోపణలు చేస్తూ వస్తున్నారు ఎలా చూస్తారు ప్రచారం పిచ్చి చేసుకోవాల్సిన అవసరం ఆయనకేముంది ఆయన ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఈ ప్రతిపక్ష నాయకుడుగా ఈ రాష్ట్రంలో సమస్యల్ని చూపిస్తాయి రాష్ట్రంలో ఈ ఈ ముఖ్యమంత్రి ఏవైతే తప్పులు చేశాడో ఈ రాష్ట్రాన్ని అంధకారంలో తీసుకెళ్లి అభివృద్ధి లేకుండా అభివృద్ధి ప్రదేశం పెట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన దాన్ని తిరిగి రాష్ట్రాన్ని గాడిలో పెడతాకి ఈ రాష్ట్రానికి అభివృద్ధి పదంలో నడపడానికి ఆయన సభలు పెట్టి చెప్పిన తప్పులని ఎండగడతా ఉంటే వీళ్ళ తప్పులు మొత్తం వీళ్ళకి తప్పుల కింద వస్తున్నాయని చెప్పి ఈ రోజున వాళ్ళ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి సభలు అడ్డుకుంటున్నారు ఛాలెంజ్ ఓపెన్ ఛాలెంజ్ చేసి మీరు కూడా ఇవ్వండి మీరు కూడా చెప్పండి మీకు ఎందుకు రావట్లేదు వాళ్ళ జనం మీరు ఇవాళ ఎక్కడైనా ముఖ్యమంత్రి సభలు పెట్టుకుంటే పరదాలు కట్టుకొని బ్యారికేడ్లు పెట్టుకొని ఒక్కడే వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత బ్లాక్ చున్నీరు ఉండకూడదు ఎల్లో కలర్తో డ్రెస్తో ఎవరు రాకూడదు ఆ చుట్టుపక్కల బ్యారికేడ్లు మొత్తం కూడా సీఎం జరిగే సభా ప్రాంగణంలో మనుషులు బయటికి వెళ్లకుండా గేట్లు వేయటం పోలీసులు కాపలాలు కాయటం ఏమంత బాధ మాకు ఏ పోలీసులు కాపలాలు కాయట్లేదే మీ రోడ్డు మీద వెళ్తే జనం తండోపతండాలుగా వస్తున్నారు ఎందుకని నేను నమ్మి ఒక ఛాన్స్ అని ఓటేసి వాళ్ళ జీవితాలు సర్వనాశనం చేసుకున్నావు నాయనా తప్పదు నాయనా మళ్ళీ నీ కోసం ఉంటామని చెప్పి చంద్రబాబు గారి నాయకత్వాన్ని కోరుకుని చంద్రబాబు గారి నాయకత్వం కోసం ఈ రాష్ట్రం ఎదురుచూస్తూ ఉంది